బంగ్లాదేశ్ లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఆమెను తమకు అప్పగించాలంటూ భారత్ ను కోరుతుంది. పొరుగు దేశంతో సత్సంబంధాలు బాగుండాలంటే హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్ పెరుగుతుంది. అయితే ఆశ్రయం కోరుతూ భారత్ వచ్చిన షేక్ హసీనా విషయంలో భారత్ ఇప్పుడు ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో బంగ్లాదేశ్ అట్టుడికింది. స్వాతంత్ర సమరయోధుల వారసులకు 30% రిజర్వేషన్లను కల్పించడాన్ని అక్కడి యువత వ్యతిరేకించారు. 2018లోని హసీనా సర్కార్ ఆ ప్రతిపాదనను తీసుకురాగా ఆందోళనలు జరగడంతో వెనకడుగు వేసింది. అయితే ఇటీవల మరోసారి రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమైంది. దీంతో అక్కడ యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతిభ ఆధారంగానే జరగాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలివానలా మారి దేశం మొత్తాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అయితే సుప్రీంకోర్టు జోక్యంతో రిజర్వేషన్ల అంశం సద్దుమణిగింది. అయితే ఆ సమయంలో సైన్యం రంగంలోకి దిగడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. గత నెలలో జరిగిన హింసకు 100 మందికి పైగా చనిపోయారు. దీంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ కు చెందిన కార్యకర్తలు నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణల్లో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి షేక్ హసీనాను రాజీనామా చేయాలని అల్టిమేటం జారీ చేయడంతో ఆమె రాజీనామా చేసి భారత్కు వచ్చేశారు. సోదరి రెహానాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్లో హసీనా ఢిల్లీకి సమీపంలోని ఇండన్ ఎయిర్బేస్కు చేరుకున్నారు. ప్రస్తుతం హసీనా భారత్లోనే ఆశ్రయం పొందుతున్నారు. హసీనా సోదరి రెహానాకు యూకే పౌరసత్వం ఉంది. అంతేకాక రెహానా కుమార్తె యూకే పార్లమెంటులో సభ్యురాలిగా ఉన్నారు. దీంతో ఆమె యూకే వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా అవి బెడిసి కొట్టాయి. హసీనాకు యూకే నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మరికొన్ని రోజుల పాటు ఆమె ఇండియాలోనే ఉండనున్నారు. దీంతో షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ భారత్ ను కోరారు. బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లలో దాదాపు 400 మంది మరణించారు. ఈ క్రమంలో తన పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆమె సోదరి రెహానాకు తమకు అప్పగించాలని భారత్ ను కోరారు. తాము భారత్తో స్నేహబంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నామని, ఎంతో మంది మరణాలకు కారణమైన హసీనాతో పాటు ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు పంపించాలన్నారు. మరోవైపు దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ అవినీతికి పాల్పడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వారంలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హసీనా ప్రభుత్వంలో నియమితులైన అటార్నీ జనరల్ ఏఎం అమీన్ ఉద్దీన్తో పాటు రాష్ట్రాల న్యాయ అధికారులు, అవినీతి నిరోధక కమిషన్ సభ్యులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ అధిపతులు, అధికారులు రాజీనామా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అల్లర్ల నేపథ్యంలో అరెస్టైన యువత, రాజకీయ నేతలను తక్షణమే విడుదల చేయాలన్నారు. గత 15 సంవత్సరాలుగా షేక్ హసీనా భారత్తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. చాలా సందర్భాలలో భారత్ వ్యతిరేకులు బంగ్లాదేశ్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. భారత్కు బాహాటంగానే మద్దతు ఇస్తూ వచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలం నుంచే షేక్ హసీనా భారత్తో సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. మోదీ ప్రధాని అయ్యాక బంగ్లా బంధం మరింత పటిష్టమయ్యింది. అటు చైనా ఎంతగా భారత్పై ఉసిగొల్పినా బంగ్లాదేశ్ భారత్కే మద్దతు ఇస్తూ వస్తోంది. పెట్టుబడుల విషయంలో బంగ్లాదేశ్కు భారత్ అండగా ఉంటూ వస్తోంది. అయితే ఇటీవల బంగ్లాదేశ్ పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. షేక్ హసీనా భారత్కు రావడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ సూచనతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం భారత్కు వచ్చేందుకు పర్మిషన్ కావాలంటూ షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. ఫ్లైట్ క్లియరెన్స్ కోసం బంగ్లాదేశ్ అధికారుల నుంచి అభ్యర్థన వచ్చింది. మానవతా చర్యలో భాగంగానే ఆమెకు భారత్లో ఆశ్రయం ఇచ్చామని జైశంకర్ తెలిపారు. అయితే భారత్కు వచ్చిన షేక్ హసీనా అక్కడి వరుస ఘటనలతో షాక్లో ఉన్నారన్నారు. ఆమె కోలుకోవడానికి కొంత సమయం అవసరమని భావిస్తున్నామని, ఆ తర్వాత హసీనా భవిష్యత్తు ఆలోచనలు ఏమిటనేది తెలుసుకుంటామన్నారు. పార్లమెంటు హౌస్లో నిర్వహించిన
అఖిలపక్ష భేటీలో బంగ్లాదేశ్లో పరిస్థితులను ఆయన వివరించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో 19,000 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 9,000 మంది విద్యార్థులే ఉన్నారు. అయితే పెద్ద మొత్తంలో విద్యార్థులు జూలైలోనే భారత్కు తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం దౌత్యవేత్తల ద్వారా అక్కడున్న భారతీయులతో మాట్లాడుతున్నామని, మైనార్టీల పరిస్థితులను కూడా గమనిస్తున్నామని జైశంకర్ తెలిపారు. బంగ్లాదేశ్లో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను సునిశ్చితంగా గమనిస్తున్నామని తెలిపారు.